సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. వైట్ బాల్ క్రికెట్ లో టీమిండియా తదుపరి కెప్టెన్ గా డాషింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పేరు గట్టిగా వినిపిస్తోంది. హార్దిక్ త్వరలోనే భారత జట్టు పగ్గాలు చేపట్టడం ఖాయమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు అలజడి రేపింది. ముంబైకి హార్దిక్ ను కెప్టెన్ చేయడం లక్షలాది క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. దీంతో ఐపీఎల్లో ముంబై వాల్యూ బాగా తగ్గిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా టీమిండియా కెప్టెన్సీ మార్పు తెరపైకి వచ్చింది. ప్రధానంగా T20 వన్డే ఫార్మాట్లలో నాయకత్వ మార్పుపై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించే అవకాశం ఉందని బోర్డు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కొంతకాలంగా రోహిత్ శర్మ పేరు ప్రస్తావన వచ్చినప్పుడల్లా హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి వస్తుంది. ముంబై ఇండియన్స్ తర్వాత ఇప్పుడు టీమిండియా కెప్టెన్సీ పదవిలో మార్పులు రావచ్చని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. టీమిండియా జనవరి 11 నుండి ఆఫ్ఘనిస్తాన్ తో T20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ టీమిండియాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడనుంది. ఎందుకంటే ఈ సిరీస్ తో టీమిండియా రాబోయే T20 ప్రపంచ కప్ కోసం సన్నాహాల్లో బిజీగా ఉంటుంది. అయితే ఈ సిరీస్ తర్వాత బీసీసీఐ మేనేజ్మెంట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. హార్దిక్ వయసు, తన నాయకత్వ ప్రతిభ, ఆల్రౌండ్ నైపుణ్యంపై బీసీసీఐ బలంగా నమ్ముతుంది. ఈ మేరకు త్వరలో టీమిండియా కెప్టెన్సీపై సంచలన నిర్ణయం రాబోతున్నట్టు రహస్య వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.